నా మీరు ఇప్పటికీ ఎన్ని సినిమాలు చేసినా సందీప్ గారు అంటే కొత్త హర్షవర్ధన్ గారిని చూస్తాం బికాస్ ఆఫ్ డైరెక్టర్ ఆర్ మీరు ఏం జరుగుతుంది ఆ కొలాబరేషన్ లో ఇప్పుడు కూడా ఒక ఆరోగెన్స్ ఒక రేంజ్ ఆఫ్ మ్యూజిక్ చూపిస్తూ ఉంటారు అది ఎలా జరుగుతుంది మెయిన్ గా మీ ఇద్దరు మధ్య అదే అండి లైక్ అది అర్జున్ రెడ్డిలో అది తెలియకుండా మా బంధం అలాగ ఏర్పడింది అది చెప్పలేము అది ఒక మ్యాజిక్ అది మేము ఆయన ఏమంటాం లైక్ ఈజ్ మై పార్ట్ లాగా అలాగ అయిపోయింది సో అదే ఎప్పుడు కూర్చున్నా అది సందీప్ గారు ఎనీ ఇదంతా అదొక ఒక ఏమంటాం మనకు తెలియని ఒక వైబ్ అన్నీ వస్తుంది యాక్చువల్లీ ఆయన చెప్పే ఆయన ఇన్స్పైర్ చేసేది ఏదైనా అది అదొక ఏమంటాం ఒక ఒక ప్రాసెస్ అది అవుతుంది కలిస్తే అదొక కాంబినేషన్ అంటాం సో అలాగా ఐఎమ్ ఆల్సో సెర్చింగ్ ఫర్ ఇంకా కాంబినేషన్ కదండి ఇప్పుడు సినిమా అంటే ఒక మంచి డైరెక్టర్ ఇది కాంబినేషన్ ఏర్పడితే ఇంకా ఇంకా అది యూ కెన్ హ్యావ్ అ న్యూ ఇది యాక్చువల్లీ సంథింగ్ ఎప్పుడు ఒక కొత్తదనం వస్తుంది ఒక మంచి కాంబినేషన్ ఏర్పడితే అంటే మనం అప్పటి నుంచి చూస్తున్నాం ఇప్పుడు రాజా సార్ నుంచి ఆ తర్వాత రెహమాన్ సార్ నుంచి వాళ్ళ ఎలాగ కాంబినేషన్స్ అన్న అంటే మన పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా మనం ఎంత పని చేస్తున్నా వాట్ వీ అచీవ్ ఎంత అచీవ్ చేస్తాం ఏ ఎంత ఎంజాయ్ చేస్తాం ఇది కూడా కావాలి సో అంటే యానిమల్ అంటే ఒక లార్జ్ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా మీకు టైం లేదు ఎందుకంటే మీరు పోస్ట్ ప్రొడక్షన్ డెవలప్ చాలా బిజీగా ఉన్నారు సో అంటే ఒక సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాట్ అన్న అంటే ఏ విధంగా స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటూ ఉంటుంది వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఆ సక్సెస్ ని కూడా మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం సో హౌ యూ డిఫైన్ అలాంటివన్నీ అంటే సక్సెస్ అంటే అదే అండి లైక్ హిట్ అయింది అంత మంచి సక్సెస్ అయింది ఆ తర్వాత నెక్స్ట్ వెళ్తూనే ఉండాలి కదండి లైక్ వాట్ గాడ్ గివ్స్ అస్ ఎవ్రీథింగ్ అంటే ఇది ఇచ్చే ఒక బాధ్యత ఇచ్చారంటే వీ హ్యావ్ టు డూ ఇట్ ఎందుకంటే అది అయిపోయింది ఎమ్మటనే ఇది ఉన్నప్పుడు వీ హ్యావ్ టు వర్క్ ఆన్ టైం ఉంటే డెఫినెట్లీ వీ విల్ ఎంజాయ్ ఇట్ లైక్ పర్టికులర్గా ఎంజాయ్మెంట్ అంటే నాకేంటంటే ఆడియన్స్ వాళ్ళు చెప్పే వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళు ప్రైజ్ చేసేవే నాకు అదే ఎంజాయ్మెంట్ ఇంకా వేరే ఎంజాయ్మెంట్ నాకు తెలియదు వాళ్ళు చెప్పేదే ఇంకా ఎమోషనల్ అయిపోతూ లైక్ వాళ్ళకి కనెక్ట్ అయ్యి కొంతమంది చెప్పే వర్డ్స్ కానివ్వండి కొందరైతే అంత అన్న నేను ఒక 4 ఇయర్స్లో మూవీ చేస్తాను దానికి మీరే మ్యూజిక్ అనేటప్పుడు చాలా ఎమోషనల్ అనిపిస్తుంది అంటే అంత మనకి ఇది చేసుకున్నారు అనేది లైక్ మన మీద నమ్మకం పెట్టుకున్నారనేది లైక్ ఒక బాధ్యత ఉంటుంది